ఆకాశవాణి సంప్రతి సాగర హే గైస్ వెల్కమ్ టు డే సెవెంటీన్ ఆఫ్ సి ప్రోగ్రామింగ్ సో ఈ వీడియోలో మనం స్ట్రక్చర్స్ని బేస్ చేసుకుని టూ ఎగ్జాంపుల్స్ అయితే సాల్వ్ చేసుకుందాం అవును మన ఛానల్ నువ్వు సబ్స్క్రైబ్ చేసావా లేదా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అర్జెంట్గా సబ్స్క్రైబ్ చేసుకో ఎందుకంటే చాలా కంటెంట్ అయితే రాబోతుంది అండ్ వీడియోతో ఇంటరాక్ట్ అవ్వడం మాత్రం మర్చిపోకు ఎందుకంటే మీరు వీడియోతో ఇంటరాక్ట్ అవుతే యూట్యూబ్లో కూడా మీ వీడియోని ఇంకా చాలా మందికి అయితే సజెస్ట్ చేస్తుంది సో లెట్స్ గెట్ స్టార్టెడ్ సో మన ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి స్టోర్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ టెన్ స్టూడెంట్స్ యూజింగ్ స్ట్రక్చర్స్ అండ్ మన సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి యాడ్ టు కాంప్లెక్స్ నెంబర్స్ బై పాసింగ్ ఎ స్ట్రక్చర్ టు ఏ ఫంక్షన్ సో ఫస్ట్ మనం మన ఫస్ట్ ఎగ్జాంపుల్ సాల్వ్ చేసుకుందాం సో నేను హెడర్ ఫైల్ ఇంక్లూడ్ చేసుకుంటున్నా యాష్ ఇంక్లూడ్ ఎస్టీడిఐ డాట్ హెచ్ సో దాని తర్వాత నేను స్టూడెంట్ యొక్క స్ట్రక్చర్ని నేను క్రియేట్ చేసుకుంటున్నా స్ట్రక్ట్ స్టూడెంట్ సో ఇక మన స్ట్రక్చర్ నేమ్ వచ్చేసి స్టూడెంట్ సెమీ కాలన్ సో ఇక్కడ నేను మెంబర్స్ని అయితే రాసుకుంటున్నా చార్ ఫస్ట్ నేమ్ చార్ ఫస్ట్ నేమ్ ఆఫ్ సైజ్ ఫిఫ్టీ సెమీ కాలన్ దాని తర్వాత నేను రూల్ నెంబర్ని రాసుకుంటున్నా ఎంటు రోల్ సెమీ కాలన్ దాని తర్వాత నేను స్టూడెంట్ యొక్క మార్క్స్ని కలెక్ట్ చేసుకుంటున్నా దానికోసం ఒక మెంబర్ని రాసుకున్నా డబల్ మార్క్స్ అని చెప్పేసి దాని తర్వాత నేను ఇక్కడ టెన్ స్ట్రక్చర్ వేరియబుల్స్ని అయితే క్రియేట్ చేసుకున్నా ఎస్ ఆఫ్ టెన్ అని సో ఎస్ ఆఫ్ టెన్ ఏంటంటే స్ట్రక్చర్ వేరియబుల్ ఎస్ అప్ టు టెన్ స్టూడెంట్స్ రికార్డ్ వరకు స్టోర్ చేయగలదు సో ఇక్కడ నేను కమెంట్లో కూడా రాస్తున్నా ఇన్ఫర్మేషన్ ఫర్ టెన్ స్టూడెంట్స్ అని చెప్పేసి సో మనం మెయిన్ ఫంక్షన్ రాసుకుందాం ఇంట్ మెయిన్ కర్లర్ బ్రెషెస్ సో ఇప్పుడు మనం అప్ టు టెన్ స్టూడెంట్స్ వరకు రికార్డ్ అనేది స్టోర్ చేసుకోవచ్చు కాబట్టి మనం కొన్ని స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ తీసుకొని వాటిని స్టోర్ చేసుకుందాం ఇంట్ ఐ సెమీ కాలన్ ప్రింట ఎంటర్ ఇన్ఫర్ ఎంటర్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంటర్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ స్టూడెంట్స్ కాలన్ న్యూ లైన్ సెమీ కాలన్ సో ఇప్పుడు మనం ఫర్ లూప్ రన్ చేద్దాం అంటే మనకు ఎంతమంది స్టూడెంట్స్ కావాలో అన్నిసార్లు మన లూప్ని రన్ చేసుకుందాం సో నేను అప్ టు ఫైవ్ స్టూడెంట్స్ అని కన్సిడర్ చేసుకుంటున్నా సో నేను లూప్ని ఫైవ్ థ్యాంక్స్ రన్ చేస్తున్నా ఫర్ ఐ ఈక్వల్ టు జీరో సెమీ కాలన్ ఐ లెస్ దెన్ ఫైవ్ సెమీ కాలన్ ఐ ప్లస్ ప్లస్ కలీ బ్రెసెస్ సో నేను రోల్ నెంబర్ కూడా ఇంక్రిమెంట్ చేస్తూ ఉన్నా మన ఫలు రన్ అవుతున్న కొద్దీ సో ఎస్ఓఫై డాట్ రోల్ ఈక్వల్స్ టు ఐ ప్లస్ వన్ సెమీ కాలన్ సో ఇనిషియల్గా మన ఐ వాల్యూ జీరో ఉండే సో మన ఫు ఫస్ట్ టైం రన్ అవుతున్నప్పుడు మన రోల్ నెంబర్ అనేది వన్ అవుతుంది జీరో ప్లస్ వన్ కాబట్టి దాని తర్వాత నేను ఆ రోల్ నెంబర్ని ప్రింట్ చేస్తున్నా ఎఫ్ ఫర్ రోల్ నెంబర్ పర్సన్ డి న్యూ లైన్ తమ ఎస్ఓఫై డాట్ రోల్ సెమీ కాలన్ సో ఇప్పుడు ఎలా ప్రింట్ అవుతుంది అంటే మనకు ఫర్ రూల్ నెంబర్ వన్ అని చెప్పేసి ప్రింట్ అవుతుంది ఫస్ట్ టైం మన లూప్ రన్ అవుతున్నప్పుడు ఫర్ ఐక్వల్ జీరో అప్పుడు దాని తర్వాత నేను ఆ రూల్ నెంబర్కి నేమ్ని ఇంకా మార్క్స్ ఎంటర్ చేద్దాం అనుకుంటున్నా ప్రింట్ ఎఫ్ ఎంటర్ ఫస్ట్ నేమ్ కాలన్ లైన్ సెమీ కాలన్ సో నేను ఆ స్టూడెంట్ యొక్క నేమ్ని యూజర్ దగ్గర నుండి కలెక్ట్ చేస్తున్నా ఎఫ్ పర్సంటేజ్ కమా ఐ డాట్ ఫస్ట్ నేమ్ సో మన ఫస్ట్ నేమ్ వచ్చేసి నేమ్ క్యాపిటల్ అన్ను సో అందుకని చెప్పేసి తీసుకున్న ఫస్ట్ నేమ్ అని సెమీ కాలన్ సో దాని తర్వాత నేను అలాగే స్టూడెంట్ యొక్క మార్క్స్ కూడా కలెక్ట్ చేసుకుంటా ప్రింట్ ఎఫ్ ఇంటర్ మార్క్స్ కాలన్ న్యూ లైన్ కాలన్ సో నేను ఇది కూడా స్కాన్ ఎఫ్ యూజ్ చేసుకొని మార్క్స్ని తీసుకుంటున్నా ఎఫ్ పర్సెంట్ ఎఫ్ కమా యాంబర్సన్ ఐ డాట్ మార్క్స్ సెమీ కాలన్ సో మనము ఇన్ఫర్మేషన్ అంతా కూడా కలెక్ట్ చేసుకున్నాం సో నెక్స్ట్ మనం వాటన్నిటిని కూడా ప్రింట్ చేసుకుందాం ప్రింటే డిస్ప్లేయింగ్ ఇన్ఫర్మేషన్ సో మనం ఇప్పటిదాకా కలెక్ట్ చేసిన స్టూడెంట్ రికార్డ్ అంతా కూడా మనం డిస్ప్లే చేసుకుందాం సో ఇక్కడ మనము అప్ టు ఫైవ్ స్టూడెంట్స్ వరకు రికార్డ్ అనేది స్టోర్ చేసుకున్నాం సో ఇప్పుడు మనం ఆ ఫైవ్ స్టూడెంట్స్ రికార్డ్ని ప్రింట్ చేసుకుందాం ఫర్ ఐ ఐకూల్ జీరో సెమీ కాలన్

సో నేను ఇక్కడ డైరెక్ట్ ఐప్లస్ వన్ యూజ్ చేసుకుంటున్నా దాని తర్వాత అలాగే నేమ్ని కూడా ప్రింట్ చేస్తున్నా ఎఫ్ ఫస్ట్ నేమ్ కాలన్ సెమీ కాలన్ పుటెస్ ఎస్ఎఫ్ఐ డాట్ ఫస్ట్ నేమ్ సో ఇక్కడ నేను నేమ్ని ప్రింట్ చేసుకోవడానికి పుటెస్ అనే ఫంక్షన్ యూజ్ చేసిన సో మనం ఈ పుటెస్ గెటెస్ గురించి ఆల్రెడీ మనం స్ట్రింగ్స్లో డిస్కస్ చేసినాం అండ్ ఫైనల్గా నేను మార్క్స్ని ప్రింట్ చేస్తున్నా స్టూడెంట్ యొక్క మార్క్స్ని ఎఫ్ మార్క్స్ కాలన్ పర్సెంట్ పాయింట్ వన్ ఎఫ్ సో ఇక్కడ నేను వన్ ఎఫ్ మీనింగ్ ఏంటంటే విత్ స్పేస్ అన్నట్టు అంటే డెస్ డెస్మాల్ తర్వాత అప్ టు ఎన్ని డిజిట్స్ మనం కన్సిడర్ చేసుకోవాలని సో ఇక్కడ నేను వన్ తీసుకున్నాను కాబట్టి మనకు డెస్మాల్ తర్వాత వన్ డిజిట్ ఉంటుంది సో దాన్ని ప్రింట్ చేయడానికి నేను ఎస్ఓఫైవ్ డాట్ మార్క్స్తో ప్రింట్ చేస్తున్నాను సో లాస్ట్ నేను ఒక న్యూ లైన్ యాడ్ చేసుకుంటున్నా ప్రింట్ ఎఫ్ న్యూ లైన్ సెమీ కాలన్ సో అలానే నేను టూ న్యూ లైన్స్ యాడ్ చేసుకున్నా ప్రింట్ ఎఫ్ న్యూ లైన్ సెమికాలన్ లాస్ట్కి రిటర్న్ జీరో రాసుకొని మన కోడిని రన్ చేద్దాం రిటర్న్ జీరో సెమికాలన్ సో నేను కోడిని రన్ చేస్తున్నా బిల్ అండ్ రన్ సో మనకు వచ్చింది ఫర్ రూల్ నెంబర్ వన్ అని ఎంటర్ నేమ్ అని సో నేను నేమ్ నాని ఎంటర్ చేసిన మార్క్స్ ఫిఫ్టీ సిక్స్ అండ్ ఫర్ రూల్ నెంబర్ టూ నేమ్ నేర్చుకో మార్క్స్ ఎయిటీ నైన్ అండ్ ఫర్ రూల్ నెంబర్ త్రీ నేమ్ నందు మార్క్స్ ట్వంటీ త్రీ అండ్ ఫర్ రూల్ నెంబర్ ఫోర్ నేమ్ వచ్చేసి నేను రాజని ఎంటర్ చేస్తున్నా మార్క్స్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ అండ్ ఫర్ రూల్ నెంబర్ ఫైవ్ నేమ్ వచ్చేసి నేను వెంకయ్య అని ఎంటర్ చేసిన అండ్ మార్క్స్ వచ్చేసి ఎయిటీ నైన్ సో మనకి అన్ని కూడా డిస్ప్లే అయినాయి ఫర్ రూల్ నెంబర్ వన్ అని కానీ మనకి ఇక్కడ మార్క్స్ జీరో వన్ ప్రింట్ అయిపోయింది అన్నిటికీ ఒకసారి చూద్దాం సో ఇక్కడ మనము డబల్ తీసుకున్నాం డబల్ డేటా టైప్ కానీ మనం ఇక్కడ ఫ్లోర్ డేటా టైప్ యూజ్ చేసినాం సో దీన్ని మనము డబల్లోకి మార్చుకుందాం లేకపోతే దీన్ని ఫ్లోట్లోనే ఉంచుకొని ఇక్కడ మనం ఈ డబల్ డేటా టైప్ ఫ్లోట్లో కన్వర్ట్ చేసుకుందాం సో ఇలా చేసినా కూడా ఏమవు సో నేను ఫ్లోర్లో కన్వర్ట్ చేసుకున్నాను సో మన కోడ్ని మళ్ళీ రన్ చేసిన సో మన ఫస్ట్ నేమ్ వచ్చేసి నేమ్ రూల్ నెంబర్ వన్కి అండ్ మార్క్స్ ఎయిటీ నైన్ అండ్ రోల్ టూకి నేమ్ వచ్చేసి నందు అండ్ మార్క్స్ సెవెంటీ ఎయిట్ తీసుకున్నా అండ్ రూల్ నెంబర్ త్రీకి నేమ్ వెంకీ అండ్ మార్క్స్ సిక్స్టీ త్రీ అండ్ ఫర్ రూల్ నెంబర్ ఫోర్ నేమ్ వచ్చేసి నిఖిల్ అని తీసుకుంటున్నా అండ్ మార్క్స్ వచ్చేసి సెవెంటీ ఎయిట్ అండ్ ఫర్ రూల్ నెంబర్ ఫైవ్ నేమ్ వచ్చేసి నాని సో మనం నంది అనేది తీసుకుందాం సో మన రోల్ నెంబర్ ఫైవ్కి నేమ్ వచ్చేసి నంది అండ్ మార్క్స్ వచ్చేసి మనం సెవెంటీ ఎయిట్ లేకపోతే సెవెంటీ నైన్ తీసుకుందాం సో మనకు మార్క్స్ అన్నీ కూడా డిస్ప్లే అయిపోయినాయి ప్రతి స్టూడెంట్కి స్టూడెంట్ రోల్ నెంబర్ నేమ్ అండ్ మార్క్స్ ఇలా ప్రతి స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ అనేది మనకు ఫైనల్గా ప్రింట్ అయిపోయినాయి సో మనం ఇక్కడ ఫైవ్ స్టూడెంట్స్ వరకు తీసుకున్నాం కాబట్టి ఫైవ్ స్టూడెంట్స్ డీటెయిల్స్ అయితే ప్రింట్ అయిపోయినాయి సో మనము స్ట్రక్చర్ వేరియబుల్ క్రియేట్ చేసుకున్నప్పుడు అప్ టు టెన్ స్టూడెంట్స్ అని తీసుకున్నాం సో ఇక మన లూప్ అప్ టు టెన్ టైమ్స్ రన్ చేసుకోవచ్చు సో టెన్ టైమ్స్ మీనింగ్ ఏంటంటే అప్ టు టెన్ స్టూడెంట్స్ యొక్క రికార్డ్ని మనం కలెక్ట్ చేయొచ్చు అన్నట్టు సో అలా కూడా చేసుకోవచ్చు సో ఇదంతా కూడా మనకు ఫస్ట్ ఎగ్జాంపుల్ గురించి అంటే స్టోరింగ్ ఇన్ఫర్మేషన్ ఫర్ టెన్ స్టూడెంట్స్ సో ఇదంతా కూడా మనకి ఫస్ట్ ఎగ్జాంపుల్ సో ఇప్పుడు మన సెకండ్ ఎగ్జాంపుల్ని సాల్వ్ చేసుకుందాం యాడ్ టూ కాంప్లెక్స్ నెంబర్ బై పాసింగ్ స్ట్రక్చర్స్ ఏ ఫంక్షన్ సో ఈ ఎగ్జాంపుల్ సాల్వ్ చేసుకునే ముందు మనం ఒక చిన్న కాన్సెప్ట్ని తెలుసుకుందాం సో ఆ కాన్సెప్ట్ ఏంటంటే టైప్ డెఫ్ కీవర్డ్ గురించి సో మనం ఈ టైప్ డెఫ్ కీవర్డ్ యూస్ చేసుకుంటే దీనివల్ల మనకు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది సో అడ్వాంటేజ్ ఏంటంటే మనము స్ట్రక్చర్ వేరియబుల్స్ని ఇంకా సింపుల్గా డిక్లేర్ చేసుకోవచ్చు అన్నట్టు సో మన సింటాక్స్ అనేది సింపుల్గా ఉంటుంది స్ట్రక్చర్ వేరియబుల్స్ని డిక్లేర్ చేసేటప్పుడు సో అది ఎలానో చూద్దాం సో ఇలా జనరల్గా మనం స్ట్రక్చర్స్ని అయితే క్రియేట్ చేస్తాం సో దాని తర్వాత మనం స్ట్రక్చర్ వేరియబుల్స్ మెయిన్ ఫంక్షన్లో క్రియేట్ చేసుకున్నాం స్ట్రక్చర్ డిస్టెన్స్ డి వన్ డి టూ సో ఇక డి వన్ డి టూ అనేది మనకు స్ట్రక్చర్ వేరియబుల్స్ సో నెక్స్ట్ నేను ఇక్కడ టైప్ డెఫ్ అనే కీవర్డ్ యూజ్ చేసుకున్నా స్ట్రక్ట్ కీవర్డ్ ముందు సో అలా యూజ్ చేసుకున్నాక ఏమవుద్ది మనము స్ట్రక్చర్ వేరియబుల్ అయితే క్రియేట్ చేసుకున్నాం డిస్టెన్సెస్ అని చెప్పేసి సో ఆ స్ట్రక్చర్ వేరియబుల్ ఒక్కటి యూజ్ చేసుకొని మనం మల్టిపుల్ స్ట్రక్చర్ వేరియబుల్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు సో డిస్టెన్సెస్ డి వన్ కామ డి టూ ఇలా సింపుల్గా అయితే క్రియేట్ చేసుకోవచ్చు సో మామూలుగా ముందేం చేసినా మనం స్ట్రక్ట్ డిస్టెన్స్ అవి రెండు కూడా తీసుకున్నాం సో ఇలా టైప్ డెఫ్ కీవర్డ్ యూజ్ చేయడం వల్ల మన స్ట్రక్చర్ వేరియబుల్స్ డిక్లేర్ చేసుకోవడం మనకు సింపుల్ అవుద్ది అంటే సింపుల్ సింటాక్స్ ఉంటుంది సో ఇది మనకు టైప్ డెఫ్ యొక్క యూజ్ సో ఇప్పుడు మనం ఆ టెక్నిక్ యూజ్ చేసుకొని మనం టూ కాంప్లెక్స్ నెంబర్స్ని ఎలాయర్ చేయాలో చూద్దాం సో ఫస్ట్ నేను ఎడర్ఫైన్ ఇంక్లూడ్ చేసుకున్నా యాషన్ క్లూడ్ ఎస్టీడే డాట్ హెచ్ దాని తర్వాత నేను ఒక స్ట్రక్చర్ని క్రియేట్ చేసుకుంటున్నా టైప్ డెఫ్ స్ట్రక్ట్ కాంప్లెక్స్ కర్లీ బ్రేసెస్ దాని తర్వాత నేను టూ నెంబర్స్ని అయితే డిక్లేర్ చేసుకుంటున్నా లైక్ టూ వేరియబుల్స్ని డబుల్ రియల్ సెమీ కాలన్ డబుల్ ఇమాజినరీ సెమీ కాలన్ సో మన కాంప్లెక్స్ నెంబర్లో మనకు టూ పార్ట్స్ ఉంటాయి ఒకటేమో రియల్ పార్ట్ ఇంకోటేమో ఇమాజినరీ పార్ట్ అందుకని చెప్పేసి నేను రియల్ ఇంకా ఇమాజినరీ అనే టూ వేరియబుల్స్ని డిక్లేర్ చేసుకున్నా అలా డిక్లేర్ చేసుకొని మన స్ట్రక్చర్కి ఒక స్ట్రక్చర్ వేరియబుల్ కూడా క్రియేట్ చేసుకున్న కాంప్లెక్స్ అని సో నెక్స్ట్ మెయిన్ ఫంక్షన్లో మనము మల్టిపుల్ స్ట్రక్చర్ వేరియబుల్స్ అయితే క్రియేట్ చేసుకుంటున్నాం కాంప్లెక్స్ ఎన్ వన్ కామా ఎన్ టూ కామా రిజల్ట్ సెమీ కాలన్ సో ఇక మనకి ఎన్ వన్ అనేది ఒక కాంప్లెక్స్ నెంబర్ ఎన్ టూ అనేది ఇంకో కాంప్లెక్స్ నెంబర్ సో ఈ ఎన్ వన్ ఎన్ టూని యాడ్ చేసినప్పుడు వచ్చే కాంప్లెక్స్ నెంబర్ మనం రిజల్ట్కి అసైన్ చేసుకుంటాం సో రిజల్ట్ అనేది కూడా మనకు ఇంకో కాంప్లెక్స్ నెంబర్ అన్నట్టు సో ఫస్ట్ నేను మన ఫస్ట్ కాంప్లెక్స్ నెంబర్ యొక్క డీటెయిల్స్ని ఎంటర్ చేయమని యూజర్కి చెప్తాను ప్రింటే ఫర్ ఫస్ట్ కాంప్లెక్స్ నెంబర్ కాలన్ న్యూ లైన్ సెమీ కాలన్ ప్రింటెఫ్ ఎంటర్ ద రియల్ నెంబర్ అండ్ ఇమాజినరీ నెంబర్ కాలన్ న్యూ లైన్ సెమీ కాలన్ సో మనకు ఫస్ట్ కాంప్లెక్స్ నెంబర్ యొక్క ఇమాజినరీ నెంబర్ ఇంకా రియల్ నెంబర్ని ఎంటర్ చేయమంటున్నాం స్కాన్ఎఫ్ పర్సెంట్ ఎల్ఎఫ్ పర్సెంట్ ఎల్ఎఫ్ సో ఇప్పుడు నేను ఎల్ఎఫ్ అని ఎందుకు తీసుకుంటాను అంటే మన రియల్ నెంబర్ ఇంకా ఇమాజినరీ నెంబర్ డేటా టైప్ వచ్చేసి డబుల్ డేటా టైప్ అందుకని చెప్పేసి నేను ఇక్కడ పర్సెంట్ ఎల్ఎఫ్ అని తీసుకుంటున్నాను కమ యాంబర్సన్ ఎన్ వన్ డాట్ రియల్ కమ యాంబర్సన్ ఎన్ వన్ డాట్ ఇమాజినరీ సెమీ కాలన్ సో మన ఫస్ట్ కాంప్లెక్స్ నెంబర్ని అయితే ఎంటర్ చేసుకుందాం సో సిమిలర్గా మన సెకండ్ కాంప్లెక్స్ నెంబర్ని కూడా ఎంటర్ చేసుకుందాం ప్రింటెఫ్ ఫర్ సెకండ్ కాంప్లెక్స్ నెంబర్ కాలన్ న్యూలైన్ సెమీ కాలన్ సో మన సెకండ్ కాంప్లెక్స్ నెంబర్కి రియల్ నెంబర్ ఇమాజినరీ నెంబర్ని ఎంటర్ చేయమందాం ప్రింటెఫ్ ఎంటర్ ద రియల్ నెంబర్ అండ్ ఇమాజినరీ నెంబర్ ఎంటర్ ద రియల్ అండ్ ఇమాజినరీ నెంబర్ కాలన్ న్యూలైన్ సెమికాలన్ స్కాన్ ఎఫ్ పర్సెంట్ ఎల్ఎఫ్ పర్సెంట్ ఎల్ ఎఫ్ కమా అంబర్సన్ ఎంటో డాట్ రియల్ కమా అంబర్సన్ ఎంటో డాట్ ఇమాజినరీ సెమికాలన్ సో మనము మన టూ నెంబర్స్ని అయితే తీసుకున్నాం సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒక ఫంక్షన్ని క్రియేట్ చేసుకుందాం సో ఫంక్షన్ ఎందుకంటే మన టూ కాంప్లెక్స్ నెంబర్ని యాడ్ చేసి రిటర్న్ చేయడానికి సో రిటర్న్ చేసేది ఒక కాంప్లెక్స్ నెంబర్ కాబట్టి మన ఫంక్షన్ యొక్క రిటర్న్ టైప్ కాంప్లెక్స్ టైప్ తీసుకున్నా కాంప్లెక్స్ యాడ్ సో ఇక్కడ నేను టూ ఆర్గనైజ్ తీసుకుంటున్నా కాంప్లెక్స్ ఎన్ వన్ కాంప్లెక్స్ ఎన్ టూ సో ఇక్కడ ఎన్ వన్ ఇంకా ఎన్ టూ డేటా టైప్ వచ్చేసి కాంప్లెక్స్ డేటా టైప్ సో ఫంక్షన్ లోపల ఒక నేను ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసుకున్నా కాంప్లెక్స్ టెంప్ అని టెంప్ వేరియబుల్ సో ఈ టెంప్ వేరియబుల్ డేటా టైప్ వచ్చేసి కాంప్లెక్స్ టైప్ సో ఇది మన కాంప్లెక్స్ డేటా టైప్ కాబట్టి మనకు దీనిలో టూ పార్ట్స్ ఉంటాయి రియల్ పార్ట్ ఇంక్ ఇమాజినరీ పార్ట్ సో టెంప్ డాట్ రియల్ ఈక్వల్స్ టు ఎన్ వన్ డాట్ రియల్ ప్లస్ ఎన్ టు డాట్ రియల్ అండ్ టెంప్ డాట్ ఇమాజినరీ ఈక్వల్స్ టు ఎన్ వన్ డాట్ ఇమాజినరీ ప్లస్ ఎన్ టు డాట్ ఇమాజినరీ సో దీని మీనింగ్ ఏంటంటే మన న్యూ కాంప్లెక్స్ నెంబర్ యొక్క రియల్ పార్ట్ వచ్చేసి మన టూ ప్రీవియస్ కాంప్లెక్స్ నెంబర్ యొక్క రియల్ పార్ట్ని యాడ్ చేసుకుంటాం అండ్ ఇమాజినరీ పార్ట్ వచ్చేసి ఎన్ వన్లోని ఇమాజినరీని ఎన్ టూలోని ఇమాజినరీని యాడ్ చేస్తాం సో చేసి నేను రిటర్న్ చేసిన మన ఫంక్షన్లో ఆ టెంపుని సో మనం రిటర్న్ చేసే వాల్యూని మనం ఇక్కడ రిజల్ట్ అనే వేరియబుల్కి అసైన్ చేసుకుందాం రిజల్ట్ ఈక్వల్స్ టు యాడ్ వన్ కమ్ ఆయన్ టు కాలన్ సో దాని తర్వాత నేను మన సమ్ని ప్రింట్ చేస్తున్నాం ప్రింటేఫ్ సమ్ ఈక్వల్స్ టు పర్సెంట్ పాయింట్ వన్ ఎల్ఎఫ్ ప్లస్ పర్సెంట్ వన్ ఎల్ఎఫ్ ఐ సో ఇక్కడ నేను ఐ ఎందుకు రాస్తున్నాను అంటే ప్రతి కాంప్లెక్స్ నెంబర్ని కూడా మనం ఇలా రిప్రజెంట్ చేస్తాం ఏ ప్లస్ ఐబి సో ఇక్కడ ఏ అంటే ఏంటంటే రియల్ నెంబరు బి అనేది ఇమాజినరీ నెంబరు సో ఇమాజినరీ నెంబర్కి ఎప్పుడైనా సరే మనం ఐతో మల్టిప్లై చేసి రిప్రజెంట్ చేసుకుంటాం కమా రిజల్ట్ డాట్ రియల్ కమా రిజల్ట్ డాట్ ఇమాజినరీ సెమీ కాలన్ రిటర్న్ జీరో సెమీ కాలన్ సో మన కోడ్ని రన్ చేసుకున్నాం సో ఫర్ ఫస్ట్ కాంప్లెక్స్ నెంబర్ నేను ఎంటర్ చేసిన ఫోర్ ఫైవ్ అని చెప్పేసి ఫోర్ మన రియల్ నెంబర్ ఫైవ్ ఇమాజినరీ నెంబరు అండ్ ఫర్ సెకండ్ కాంప్లెక్స్ నెంబర్ టూ రియల్ నెంబర్ సిక్స్ ఇమాజినరీ నెంబర్ సో ఇవి రెండింటినీ యాడ్ చేస్తే ఫోర్ ప్లస్ టూ సిక్స్ ఫైవ్ ప్లస్ సిక్స్ లెవెన్ సో మనం సమ్ వచ్చేసి సిక్స్ ప్లస్ లెవెన్ ఐ సో అది మనకు అవుట్పుట్ కింద వచ్చింది సో ఇప్పుడు ఇంకొకసారి రన్ చేసిన సిక్స్ రియల్ నైన్ ఇమాజినరీ ఫస్ట్ దానికి అండ్ త్రీ రియల్ ఎయిట్ ఇమాజినరీ సెకండ్ దానికి సో ఇవి రెండు యాడ్ చేస్తే సిక్స్ ప్లస్ త్రీ నైన్ నైన్ అనేది రియల్ పార్ట్ సమ్లో అండ్ సెవెంటీన్ వచ్చేసి ఇమాజినరీ పార్ట్ సో నైన్ ప్లస్ సెవెంటీన్ మనకు అవుట్పుట్ కింద వచ్చింది సో ఈ వీడియోలో మనం టూ కాంప్లెక్స్ నెంబర్స్ని ఎలాడ్ చేయాలి స్ట్రక్చర్స్ కాన్సెప్ట్ యూజ్ చేసి డిస్కస్ చేసినాం ఐ హోప్ ఈ వీడియో మీకు చూస్ అయింది అనుకుంటున్నాం సో లైక్ చేయడం మర్చిపోకండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్